ఈ వారం గో తెలుగు వంటకం ఆంధ్ర చికెన్ ఫ్రై. కావాల్సిన పదార్థాలు: చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పసుపు, సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. కారం, అజినామోటో. అజినామోటో కొంతమందికి పడదు, అలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకుని ఒక అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టి ఉంచాలి. ఇది ఎక్కువ సేపు నానితే చికెన్ అంతా టేస్టీగా తొందరగా అయిపోతుంది. మనం ప్రొద్దున్నే నానపెట్టేసుకుని సాయంకాలం చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. చికెన్ నానింది కదా, పొయ్యి మీద వాండి పెట్టుకుని సరిపడ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, నూనె వేసుకుని ముందుగా లవంగాలు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత పెద్దగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా, ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరీ చిన్న మంట కాకుండా మీడియం మంట మీద ఒక 15 నిమిషాలు ఉంచితే మీకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చిన్న మంట పెడితే అందులోంచి వాటర్ ఎక్కువగా వచ్చి కూర తయారవుతుంది. పదిహేను నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ని పెద్ద మంట పెట్టుకుని దగ్గరగా ఉండి ఒక 5 నిమిషాలు ఈ ఆయిల్ అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ లాస్ట్ 5 మినిట్స్లోనే మనం ఎంత బాగా కలిపితే చికెన్ అంత టేస్టీగా వస్తుంది. మసాలా ఇంకా కావాలనుకునే వాళ్ళు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కొట్టుకుని వేసుకోవచ్చు. ముందు నూనెలో లవంగాలు వేసాము కదా, అవే సరిపోతాయి. కొంచెము వేగిన తర్వాత కొత్తిమీర చల్లి బాగా కలపాలి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుని సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ. ఇది అన్నము, చపాతి, బిర్యానీలోకి బాగుంటుంది. మామూలు చికెన్ ఫ్రై గట్టిగా ఉంటుంది కదా,
ఇది అలా కాకుండా మెత్తగా మృదువుగా ఉంటుంది.